తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ జిల్లాలో నూతన రథ సారథులను నియమించింది. బలాబలాలు చూసుకుని ఆర్థిక అంగబలం ఉన్న నాయకులను నియమించింది టిఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం. అయితే గులాబీ పార్టీ ఈ బలాలతో వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుకుంటుందా? టిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం సాధ్యమేనా? ఈ రోజు తెరచాటు రాజకీయంలో చూద్దాం. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని నియమించారు. జిల్లా పార్టీలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందు నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న యువ నాయకుడికి పట్టం కట్టింది పార్టీ. నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఆర్మూరు నుండి ప్రస్తుత నూతన పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బాల్కొండ నుండి మంత్రి ప్రశాంత్ రెడ్డి, బోధన్ నుండి షకీల్ అమీర్, నిజామాబాద్ రూరల్ నుండి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ నుండి బిగలా గణేష్ గుప్తాలు శాసనసభ్యులుగా ఉన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 5 నియోజకవర్గాల్లో సీనియర్ శాసనసభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఈయన ఒక్కరే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన ఒక్కరే సౌమ్యుడిగా అందరినీ కలుపుకుని పోయే వ్యక్తి కాబట్టి నూతన పార్టీ అధ్యక్షుడికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇంకొకరు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి. మరొకరు కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, కేటీఆర్లకు అత్యంత సన్నిహితుడైన బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్. మరొకరు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా. వీరందరూ నూతన పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డికి సమకాలికులే. అయితే పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన జీవన్ రెడ్డి తన చరిష్మాతో జిల్లాలో ఒక్క సీటైనా గెలిపించగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జీవన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా నియమించడం వెనుక అసలైన ట్విస్ట్ ఉందని రాజకీయ పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయాలంటే డబ్బులు ఉండాలి. అందుకే జీవన్ రెడ్డికి పదవి కట్టబెట్టినట్లు పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు గతంలో ఎప్పుడూ కూడా పార్టీ అధ్యక్షులకు టికెట్ ఇచ్చిన దాఖలాలు టీఆర్ఎస్లో లేవు. వచ్చే ఎన్నికల్లో జీవన్ రెడ్డికి 6 సీట్ ఎగ్గొట్టేందుకే పార్టీ అధ్యక్షతా స్థానం అప్పజెప్పారా? లేకుంటే కేసీఆర్ కేటీఆర్లకు అత్యంత నమ్మకస్తుడని పార్టీ అధ్యక్షుణ్ణి చేశారా అనేది ఎన్నికల వరకు చూడాల్సిందేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.